కాదు మీక చెప్తే అర్థం కాదు మీక తమిళ నాట ఉన్నాం రాజకీయ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకొని సినీ నటుడు కమల్ హాసన్ కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం కోసం ఆయనకి ఎవరు మద్దతుదారులు తమిళనాడులో లభించకపోయినప్పుడు ఆయన భారతదేశంలో హిందూ ఉగ్రవాదం అనేది ఒకటి ఉంది, మైనారిటీలకు అది ప్రమాదకరంగా ఉంది, భారతదేశంలో హిందూ ఉగ్రవాదాన్ని అణచివేయడంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ విఫలమైంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో హిందూ ఉగ్రవాదం ఉందని చెప్పి కమల్ హాసన్ పేర్కొన్నారు. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, హిందూ ఉగ్రవాదం ఎక్కడుందో, హిందూ ఉగ్రవాదం వల్ల ఎవరు ఆహుతులయ్యారు, నువ్వు కానీ బయట పెట్టకపోయినట్టయితే మేము అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తాం. తమిళులు వేరు, హిందువులు వేరు, హిందువులు తమిళుల పట్ల వివక్షత చూపిస్తున్నారని చెప్పి కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగ స్థలం పూర్తికి విరుద్ధం కాబట్టి ఆయన మీద రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని మేము చెప్తున్నాం. ఈ రాజకీయ ఎత్తుగడలు కుటిల ప్రయత్నాలు చెల్లవు. మీకు హిందువులు, సమైక్యవాదులు, తమిళులు, భారతీయులు బుద్ధి చెప్తారని చెప్పి ఈరోజు నిరసనగా కమల్ హాసన్ దృష్టి బొమ్మను మేము దానం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.